ఏది మరిచినా సరే మాస్క్ పెట్టడం మాత్రం మరవకండి. ఎంత దగ్గర వారైనా సరే 2 మీటర్ల సామాజిక దూరం విధిగా పాటించండి. అన్నిటికంటే ముఖ్యం, స్టే హోమ్, స్టే సేఫ్, బయటికి వెళ్ళకు, బాధలు పడకు. ఇవన్నిటితో పాటు మీకు చిన్న చిట్కా చెప్తాను, వినండి. ఇది మందు కాదు, కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే. వాడటం వాడకపోవటం మీ ఇష్టం. చిన్న ఆయుర్వేదిక చిట్కా: పచ్చకర్పూరం 25 గ్రాములు, పుదీనా పువ్వు 25 గ్రాములు, వాము పువ్వు 25 గ్రాములు. ఇవి ఎక్కడ ఏ చిన్న ఆయుర్వేదిక షాపులో అడిగినా దొరుకుతాయి. 3 సమాన పాల్లో తీసుకోవాలి. 25 గ్రాములు, 25 గ్రాములు, 25 గ్రాములు. తర్వాత ఈ 3 ఒక గాజు సీసాలో పోసి మూత పెట్టేసేయండి. 1-2 గంటలు అలా ఉంచిన తర్వాత గాజు సీసాలో ఉన్న ఆ 3 పదార్థాలు కరిగిపోయి నూనెలాగా ఏర్పడతాయి. గతంలో వాడి అయిపోయిన ఒక శానిటైజర్ సీసాలో ఈ ద్రావణాన్ని పోసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత 1 చుక్క ద్రావణాన్ని చేతి మీద వేసుకుని చేతులకు బాగా రుద్దుకోండి. చాలా చక్కటి ఘాటైన వాసన వస్తుంది. మంచి శానిటైజర్ లాగా పనిచేస్తుంది. ఒక్కసారి మీరు దీన్ని వాడటం మొదలు పెడితే ఇక కెమికల్ శానిటైజర్ను మీరు వాడనే వాడరు. జలుబు ఎక్కువగా ఉన్న వాళ్ళు కొద్ది మోతాదులో దీన్ని తీసుకుని మెడభాగంలో రాసుకుంటే కూడా చాలా ఫలితం ఉంటుంది. జలుబు తొందరగా తగ్గిపోతుంది. అంతేకాక మీరు పెట్టుకునే మాస్క్ లోపలి భాగంలో కొద్దిగా ఈ నూనె రాస్తే చాలాసేపు అది మంచి సువాసనతో పాటు మంచి ఆరోగ్యాన్ని, స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తుంది. వైరస్ను దగ్గరికి కూడా రానివ్వదు. మీరు కూడా వాడి చూస్తారు కదూ. తయారు చేసుకోవడం చాలా సులభం. మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరే రక్షించుకోండి.